సరేనండి. ఇదిగోరా, నీకు ఇష్టమని పులిహోర చేశాను. మంజుకి తని వాళ్ళ స్కూల్కి రాకూడదురా. అమ్మా, మంజు స్కూల్కి రాదని అబద్ధం చెప్పేవంటి వస్తుంది చూడు. ఇన్ని రోజులు చిన్నపిల్లగా ఉన్నావు, ఇక నుండి మేము చెప్పేది నువ్వు వినాలి. జాగ్రత్తగా వెళ్ళిరా మంజు, త్వరగా రా. నువ్వెళ్ళు బాబు, అది నీ వెనకాల వస్తుంది. ఏంటిది మంజు లేకుండా నేను ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళానా? త్వరగా రమ్మను. మంజు, టీవీ పైన నీ బుక్ పెట్టినావుగా, హోంవర్క్ బుక్ తీసుకున్నావా? టీవీ మీద నీకెప్పుడూ మతిమరిపే, లోపల పెట్టావు కదా, వే వెళ్ళి తీసుకురా. ఓవే, తనకి పనుందని చెప్తున్నారుగా. నువ్వు వెళ్ళు కృష్ణ, వెళ్ళరా. మంజు, ఇన్ని రోజులుగా స్కూల్కి నాతో వస్తున్నాగా, ఇప్పుడు ఏంటి వేరేగా? లేదు, మా బామ్మి కృష్ణతో వెళ్ళొద్దు, ఒంటరిగానే వెళ్ళు అంది. అందుకే. ఎందుకని? తెలీదు. అది మాత్రమే కాదు, ఇకపై నీతో మాట్లాడకూడదు, ఆడుకోకూడదని మా అమ్మ చెప్పింది. అంటే ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడవా? లేదు, మాట్లాడతాను, కానీ ఎప్పట్లో నవ్వుతూ మాట్లాడను. కృష్ణ, మనిద్దరం కలిసి వెళ్ళకూడదు, ముందు నేను వెళ్తాను, కాసేపు అయ్యాక నువ్వు రా. కొంచెం ఆగు మంజు. మంజు, మొన్న ఫంక్షన్లో ఎవరెవరో ఏమిటేమిటో ఇచ్చారు నీకు, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఈరోజు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాను నేను. మంజు, ఇది బాగుందా, తీసుకో. ఆహా, వద్దు, అమ్మకి తెలిస్తే తిడుతుంది, సారీ. కృష్ణ, ఎవాగిలు మంజును నేను జొదైల బర్రదు, ఇవాగ యాకే ఒండియా బందిత్యా? ముందుకే మంజు నన్ను జొదైల బర్బారదేందు అవరు తాయి హేల్బట్రు. అలాగైతే మంజు తొందరలోనే పెళ్లి చేసుకోబోతుందని అర్థం. మన సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే వెంటనే పెళ్లి చేసేస్తారు. మంజుకు పెళ్లి అయితే నన్ను వదిలి వెళ్ళిపోతుందా? అవును. లేదు మంజు, నన్ను వదిలి వెళ్ళకూడదు, మేము ఎప్పుడు కలిసే ఉండాలి. అలాగే నేను మదువే మాడుకో. అది ఎలా అంటావు? నన్ను పెళ్లి చేసుకుంటుందా? అలాగైతే కృష్ణ, నేను చెప్పినట్టు చేయి, ముందుగా ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాయి, ఆ తర్వాత అమ్మాయి ఒప్పుకుందంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. అష్టే, ఐ లవ్ యూ. అంకుల్, నీవు ఏ ఒక్క బంద్రి? ఇవాగ తనమ్మా. అవును, కృష్ణ నాన్నగారు ఎప్పుడు వచ్చారు? ఏంటి సార్, అబ్బాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసి ముగించాడు, ఇప్పుడుచ్చి సడన్ గా టీసీ అడుగుతున్నారే, ఎలా వీలవుతుంది? హెడ్ మాస్టర్ అవరే, ఇదివరకే బాంబేలో ఉడిపి హోటల్లో సరుకు మాస్టర్గా ఉన్నాను. నిరంతరం ఇల్లాద కెల్స ఆదరింద ఈ ఉడిపి అగ్రహారతిలో ఫ్యామిలీ వదిలిపెట్టాను. ఇప్పుడు బాంబే అగర్వాల్ సైడ్ దగ్గర డబ్బు తీసుకుని హోటల్ ప్రారంభించాను. హోటల్ బాగా పికప్ అయింది, ఇక మీట బాంబేలో ఉండిపోవాలనుకుంటున్నాను. ఆదరింద ఫ్యామిలీ తీసుకెళ్తామని వచ్చాను. దయబిట్టు టీసీ కుడు హెడ్ మాస్టర్ అవరే.
అవునెళ్ళి అవును కృష్ణ